తమిళనాడు కేరళ నుంచి కూడా అభిమానులు చాలా భారీ ఎత్తున రవి బాబు స్లో సైడ్ సార్ జోహార్ పటేల్ రవీంద్రనా జోహార్ జోహార్ పటేల్ రవీంద్రనా జోహార్ 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 అమర్ రహే అమర్ హై అమర్ హై పటేల్ రవీంద్రనా అమర్ హై పటేల్ రవీంద్రనా అమర్ హై పటేల్ రవీంద్రనా అమర్ హై అందరు కూర్చుంటారు కదా రాజు కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి సార్ నాలుగున్నరకి పెట్టేశాం ప్రెస్ మీట్ మీ ఇద్దరు నాకు దొరకలా నేను వెళ్ళా మాకు గౌరవ శ్రీనివాస్ ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో పెళ్ళి మాట్లాడచ్చమా అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి వెళ్తాం జరిగింది నిన్న కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది పర్మిషన్ ఇస్తారా ఎవరా అధికారులని కూడా నిన్న రాత్రి అధికారులు పర్మిషన్ ఇచ్చారు కనుకనే అక్కడికి వెళ్ళి వైకాపా ప్రభుత్వం వైకాపా నాయకులు చేసే భూదందాల్ని ఎక్స్పోజ్ చేస్తాం అదేవిధంగా విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజా చైతన్య యాత్రలో పాల్గొందామని వెళ్ళిన వ్యక్తిని కావాలని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చిన తర్వాత అడ్డుబడి ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రానికుండా కేవలం వైకాపా కార్యకర్తలు పంపించి ఆ కార్యకర్తల చేత ఆంధ్ర రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన ఈ వైకాపా కార్యకర్తలు
పెయిడ్ ఆర్టిస్టులు చెప్పులు కానివ్వండి లేదంటే గుడ్లు ఇస్తుతం జరిగింది. మనం చూసాం ఛానల్, మీరు చూపించారు ఛానల్లో, ఒక వ్యక్తి నల్ల చొక్కా వేసుకుని చెప్పులు చూపిస్తున్నాడు. అతని పైన 3 రేప్ కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వాహనం పక్కన నుంచోబెట్టారు పోలీస్ సోదరు. అది అయిన తర్వాత శాంతియుతంగా గొడవ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కాన్వే బయటకు వస్తే కావాలని పోలీస్ సోదరుల ప్రోత్సాహంతో అక్కడ వైకాపా కార్యకర్తలు రోడ్డు పైన అడ్డంగా పడుకోమన్నారు.